Yeah, welcome to Dr. Kavita Ajay's YouTube channel. ఈ రోజు మనతో మన ఛానల్ లోకి వచ్చిన గెస్ట్ శ్రీలత గారు ఫ్రమ్ భీమారం. తను ఎందుకు మనం తనని గెస్ట్ గా పిలిచాము అంటే తను చేస్తున్న పని నిజంగా చాలా గొప్ప పని చేస్తుందండి. పెద్దగా చదువుకోకపోయినా కూడా పర్యావరణానికి ఈకో సిస్టమ్ కి హాని కలగకుండా చేస్తున్న పనిని మనం అందరం మెచ్చుకోవాల్సిన తరుణం ఇది. సో ఇక్కడ తనని ఎందుకు ఈ పని చేశారు అంటే తన మాటల్లోనే చెప్తుంది, మనం విందాం. బిఫోర్ దట్ ఎక్కడ ఏ పెళ్లి ఫంక్షన్, ఏ చిన్న ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా, ఏదైనా కూడా పెళ్లి అయిన తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత మనం బయట డస్ట్ బిన్స్ చూస్తే, చెత్త చూస్తే, మొత్తం డిస్పోజబుల్ విస్తర్లు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. సో ఇదంతా చూసి చలించిన ఆమె, నా వంతుగా పర్యావరణానికి ఏం చేయగలను, మేలు చేసే విధంగా అని చేసిన ఆలోచన నిజంగా మనం అందరము అసలు తనని అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. సో నేను ఈ రోజు మన ఛానల్ కి పిలిచాను. శ్రీలత గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్కారం శ్రీలత గారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీరు ఎక్కడ ఉంటారు? భీమారం. భీమారం. సో నాకు మీరు భీమారం మేడం. ఓకే ఓకే. మీ గురించి తెలియగానే నాకు చాలా సంతోషం వేసిందమ్మా. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేయాలి అని నేను ఉవ్విళ్ళూరుతున్నాను. చాలా ఈ రోజు చాలా మంచి డే అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మీరు చాలా మందికి రోల్ మోడల్. మీరు చేస్తున్న పని ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మోదుగాకులతో. మేము మోదుగాకులతోనే ఇస్తాలు ఇస్తాలు తయారు చేస్తాను. మరి ఆ విస్తరు అంటే, ఎస్ ఇప్పుడున్న మన పాత కాలం మనం పంక్తి భోజనాలు చేసినప్పుడు విస్తారాకులు వేసేవారు. ఇప్పుడు మనం కూర్చొని తినే సందర్భాలు లేవు, బఫేనే చేస్తున్నాం. కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసుకొని, మిషనరీని యూజ్ చేసుకొని ఆ పాత విస్తర్లనే కొత్త పద్ధతిలో మీరు చేయడం జరుగుతుంది, అంతేనా? అంతే మేడం. యా, ఒకసారి మీ యూనిట్ చూపించమ్మా నాకు. సో ఒక చిన్న రూమ్, ఆ చిన్న రూమ్ లో ఒక రెండు మెషిన్లు పెట్టుకున్నారు వాళ్ళు. కరెంట్ లేకపోయినా మంచిదే అమ్మా. మీరు ఆ మెషిన్లు చూపించండి. ఓకే, సో దీనికి ఎంత ఖర్చు వచ్చింది మిషనరీకి? మిషనరీకి 2 లక్షలు అయినాయి మేడం. చిన్న కుట్టు మిషన్లు, పెద్ద మిషన్లు. ఓకే, స్టాక్ అలా ఉంటుంది. సో 2 లక్షలు. మరి మీరు సొంతంగా పెట్టుకున్నారా, మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లాగా దొరికిందా, లోన్ దొరికిందా? లేదు మేడం, గవర్నమెంట్ నుంచి లేదు. మన మహిళా సంఘముల గ్రూపుల నుంచి 2 లక్షలు తీసుకున్నాం. అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ ఇచ్చినట్టే. మహిళా సంఘం గ్రూప్స్ లో మీరు పొదుపు పథకాలలో తీసుకున్నారు, అంతేనా? ఎస్. మరి ఎందుకు 8వ తరగతి వరకే చదివారు శ్రీలత? మీరు ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నా. ఏం లేదు. మరి ఇప్పుడు ఈ మిషనరీ మీకు ఎవరు గైడ్ చేశారు, దీనిలో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా మీరు? తీసుకున్నా మేడం, హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకున్నా. ఈ ఆలోచన ఎలా వచ్చింది? మేది మహిళా సంఘం వాళ్ళు పంపించారు అక్కడికి, ఇస్తాలు తయారు చేసినాం వెళ్తారా అని అడిగిండ్రు. వెళ్తే వెళ్ళినాం మేము. శ్రీలత, మరి ఈ విస్తర్ల దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారమ్మా మీరు? ఇది ప్లాస్టిక్ ని అంచి వేద్దామని తయారు చేసినాం. ప్లాస్టిక్ అన్నది ఉండద్దని ఇది, దీనికి వెళ్ళిన సరుపులకు సబ్బులకు అందరికి వెళ్ళింది, కానీ నేను దీనికే వెళ్ళినా ట్రైనింగ్. వెరీ గుడ్. ప్లాస్టిక్ ని పాత పద్ధతిలో నడవాలి అని వెళ్ళినా. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అమ్మా. నువ్వు పెద్దగా చదువుకోకపోయినా ఒక మేధావులాగా ఆలోచించావు, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచిది. అయితే ట్రైనింగ్ కెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు మహిళా సంఘాల నుంచి లోన్ వచ్చింది, అంతేనా? లోన్ వచ్చింది.
మరి ఇప్పుడు నీతో పాటు నువ్వు ఒక్కదాన్నే చేసుకోగలవు ఎంత మంది నీకు హెల్పింగ్ ఉన్నారు ఎంత మందిని పెట్టుకున్నావు అంటే ఐదుగురం కలిసి స్టార్ట్ చేసినాం వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేడం నేను ఒక్కదానే చేస్తాను ఇప్పుడు ఓకే ఇప్పుడు నీకు ఇవన్నీ విసర్లు కుట్టడం అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదానే చేస్తాను వెరీ గుడ్ అంత ముందు ఏం చేసేదాన్ని మేడం ఉన్నారు శ్రీలత మరి విసర్లు కూలి పని చేసేదాన్ని సో అక్కడ నీకు నీవుగా కూలి పని కాకుండా నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఇప్పుడు ఉన్నావు కదా స్వయం ఉపాధి నిజంగా 8వ తరగతి చదివిన శ్రీలత స్వయం ఉపాధి కింద 2 లక్షల్లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తన కింద కొంతమంది వర్కర్లకి కూడా ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగిందండి రియల్లీ అందుకే నాకు తను చాలా నచ్చింది ఆ శ్రీలత నీకు ఎంత మంది హెల్ప్ చేయడానికి ఉన్నారమ్మా వర్కర్స్ ఆరుగురు ఓ ఒక్కసారి వాళ్ళు ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తావా వాళ్ళ అందరూ లేరు మేడం ఒక్కరే ఉన్నారు ఆ ఒక్కరిని పరిచయం చేయి మానస నమస్కారం నమస్కారం మేడం నమస్తే అమ్మా బాగున్నారా ఓకే శ్రీలత మీరు బాగున్నారా యా ఫైన్ శ్రీలత మేడం బాగా పని చేపిస్తారా మీతోని మంచి చేపిస్తారు మేడం 1 ఇయర్ అవుతుంది నేను జయవాటి 1 ఇయర్ అవుతుంది వండర్ఫుల్ రోజు జాబ్ కి వచ్చినట్టే వస్తారా మార్నింగ్ 9 to 5 ఆ మీ టైమింగ్స్ ఆ 9 to 5 ఓకే సో మరి విస్తర్లు కుట్టడం మీరు ఏం పని చేస్తారు కుట్టడమా సేకరించడమా ఎట్లా చేస్తారు కుట్టడం మిషన్ మీద కుట్టడం మేడం కుట్టడం మన మామూలు మిషన్ ఏనా అమ్మా మామూలు మిషన్ ఏ మేడం ఓకే ఒకసారి ఆ మిషన్ చూపిస్తారా మన మామూలు కుట్టు మిషన్ మీదే విస్తర్లు కుడతారన్నమాట ఓకే విద్యా మిషన్ వండర్ఫుల్ కుట్టు మిషన్ పైన ఫస్ట్ శ్రీలత ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పమ్మా మీరు ఏం చేస్తారు ఒక విస్తర్ తయారు కావాలంటే ఏమేం చేస్తారు చెప్పండి ఆకులు సేకరించాలి ఆకులకి కూడా మరి ఆకులకి వేరే కొంచెం దూరం నుండి చెప్పమ్మా అంత చక్కగా ఉంటాయా మరి మీరు అడవి నుండి సేకరించిన ఆకులు మంచిగా ఉంటాయి మేడం ఓకే అంటే మరి ఆ ఆకుల సేకరణకి కూడా వీల్లే ఓకే ఆకులు సేకరించడానికి వేరే వర్కర్స్ ఆకుల్ని సేకరించిన ఆకుల్ని కుట్టమంది ఉన్నారు బాగుందమ్మా సో ఆకులు తీసుకోవడానికి 8 మంది మేడం మొత్తం టోటల్ ఎంత మంది 8 మంది టోటల్ ఎంత మంది ఇక్కడ 6గురు ఉంటారు అక్కడ 8 మంది మేడం 6గురు + 8 ఆకులు తేవడానికి 8 మంది 14 మంది వర్కర్స్ ని మెయింటైన్ చేస్తున్నావా అవును మేడం ఓకే వండర్ఫుల్ అయితే నాకు ఒక్కసారి ఎందుకు ఇదే తీసుకున్నావు నాకు మళ్ళీ చెప్పు శ్రీలత మరి మీ మహిళా సంఘాల నుంచి చాలా చాలా ట్రైనింగ్స్ ఇస్తుంటారు కదా మరి మీరు ఇదే ఎందుకు తీసుకున్నారు ఇదే సప్పులు సర్ఫులు ఇవన్నీ ఉంటాయి కదా ట్రైనింగ్స్ మరి విస్తర్లదే ఎందుకు తీసుకున్నారు మీరు అంటే మాకు ఇక్కడ అడవి ఉన్నది అడవికి దగ్గర మోతుకు చెట్లు ఉన్నాయి కదా మేడం ఓకే మోతుకు చెట్లు ఉన్నాయి అయితే మోతుకాకు తీసుకొచ్చి విస్తర్లు అయితే మంచిగా ఉంటాయి అందరు ప్రతి ఒక్క ఫంక్షన్ కు విస్తర్లే తయారైతాయి కదా మేడం ప్రతి ఒక్క ఫంక్షన్ కు పుట్టినరోజు అయినా ఏదైనా ఫంక్షన్ సో మీకు దగ్గరలో విస్తర్లాకు దొరుకుతాయి అని మీరు మొదటగా చెప్పారు నాకు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి అని ఎందుకు ప్లాస్టిక్ ని ఎందుకు అవాయిడ్ చేయాలనిపించింది అవును మేడం ప్లాస్టిక్ ని ఎందుకు నిలిపేయాలి ప్లాస్టిక్ ఇట్లా అన్నం వేడి అన్నంతోని ఇట్లా అది మీద ప్లాస్టిక్ ఉంటాయి కదా మేడం వేడి అన్నంతోని దాన్ని అది వస్తుంది ఆయిల్ అన్నది ఇట్లా
ప్లాస్టిక్ అన్నది అన్నానికి పడుతుంది మేడం. ఓకే దాని వల్ల ప్లాస్టిక్ అద్దు ఇది పాత పద్ధతుల ఇస్తాలు కూచం ఫుడ్ పాయిజన్ కూడా అయ్యా కూచం భోజనం చేసేది కదా పాత పద్ధతి. అవును 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 యా సో విస్తర్ల వెనుక ఉన్న కథ ఏంటి స్టోరీ ఎందుకు తను చూస్ చేసుకుంది అంటే ప్లాస్టిక్ అనేది మనం అన్నం తిన్నప్పుడు అది ఆ ఒక పై పొర ప్లాస్టిక్ లేయర్ విస్తర్లు మనం విస్తర్లో ఉండే ప్లాస్టిక్ వల్ల వేడివేడి అన్నం వేడివేడి పదార్థాలు పెట్టినప్పుడు అవి మన ఫుడ్ లో కలిసి ఫుడ్ పాయిజన్ అవుతుంది అని ఒక రీజన్ చెప్పింది. ఇంకా శ్రీలత ఇంకా ఏమనుకున్నారు మీరు ఇది స్టార్ట్ చేయడానికి? అంటే ఇది ఇప్పుడు అది ప్లాస్టిక్ ఇట్లా భూమి లేస్తే కరగదు కదా మేడం, ఇదైతే కరిగిపోతుంది మన ఇది భూమిలో అది ప్లాస్టిక్ పడి మనకు వాటర్ బయటకు వెళ్తే బోర్లేస్తే నీళ్ళకు ప్రాబ్లం అవుతాను. వెరీ గుడ్, చూడండి ఆగులు తింటే అది కరుగుతలేదు మేడం, ఆగులకు కూడా ప్రాబ్లం అవుతాను. ఆగులు ఇస్తారులు తింటే అది కరుగుతలేదు మేడం. ప్లాస్టిక్ విస్తర్లు తినడం వల్ల వాటర్ లో నదుల్లో బోరింగ్స్ లలో చిక్కుకుంటే వాటర్ కూడా సరిగా రావట్లేదు, కలుషితం అవుతుంది అండ్ ప్లస్ భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు కలుస్తుంది. సో అట్లా అలాంటి పరిస్థితుల్లో తన వంతుగా తనకు ఒక అవకాశం వచ్చింది, మహిళా సంఘాల తరఫున ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు తను అందరూ సబ్బులు సర్ఫులు వైపు వెళితే తను మాత్రం ధైర్యంగా లాభాలు వచ్చినా రాకున్నా నా వంతుగా సామాజిక బాధ్యతగా నేను ఈ పని చెయ్యాలి అని ముందుకు వచ్చింది. చాలా సంతోషం శ్రీలత, మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా కడుపు నిండిపోతుంది. సో ఒక్కసారి కరెంట్ వచ్చిందా అమ్మ? తను ఒక విస్తర తయారు చేసి కూడా చూపిస్తా అంది కానీ పవర్ లేదంటుంది. పవర్ వచ్చిందా మీ దగ్గర? పవర్ రాలేదు. ఓకే పర్వాలేదు, ఒక్కసారి ఒక్క మిషన్ మీద ఒక్క విస్తరి కుట్టి చూపించు శ్రీలత నాకు. ఒక రెండు మిషన్లు ప్లస్ కుట్టు మిషన్లు, మూడు నాలుగు కుట్టు మిషన్లు పెట్టుకొని చూడండి. ఒక పెద్ద పరిశ్రమ అంటే హంగు ఆర్భాటము ఏది లేకుండా ఊరి గుడిసెలో తను వ్యాపారం స్టార్ట్ చేసి ధైర్యంగా మహిళా సాధికారతకి నిలిచింది. 14 మంది మహిళలకి తను ఉపాధి ఇస్తుంది. 8 మంది ఆకుల సేకరణకు వెళ్తారంట ఒక రోజు, సెకండ్ డే కుడతారు, ఫస్ట్ డే మండే రోజు ఆకుల సేకరణ, ట్యూస్డే రోజు కుట్టడం. సో ఆ విధంగా సేకరించిన ఆకులన్నీ అలా ఆరబెట్టుకున్నారా శ్రీలత? ఆరబెట్టుకున్నాడా మేడం? ఓకే ఇదంతా ఇట్లా ఆకులు పెట్టుకున్నా. ఓకే వెరీ నైస్, చాలా సంతోషం. ఆకుపుట్టి చూపిస్తున్నారా మాకు? సో మానస పేర్లు మాత్రం వెరీ నైస్. మరి అవి ఎండితే గట్టిగా ఉంటాయి కదమ్మా, మరి అవి ఎండితే విరిగిపోవా? ఎరగాయి మేడం. వాటర్ ఏమన్నా తడుపుతారా వాటర్ తో? అంటే ఫస్ట్ ఆకు కుట్టుకొని దాన్ని మిషన్ మీద వెనుక ఏదన్నా షీట్ యాడ్ చేస్తారా? అవును షీట్ యాడ్ చేస్తాం మేడం. నాకు ఆకు చూపి, వెరీ చూపి అమ్మ. ఎస్ కష్టం చేస్తున్నాయి మానసే కుడుతున్నాయి చూడండి. అంటే ఇప్పుడు మనం ఈ వాడే ఈ ఇస్తర్లలో వాడే మోదుగా ఆకు అనేది దానికి యాడ్ చేసే వెనుక అట్ట అనేది సూపర్గా భూమిలో కలుపుకోవడం వల్ల మనకి భూమి అనేది అది మామూలు బట్టది కాటన్ డబ్బలు ఉంటాయి కదా అవే కదా. ఓకే ఆ విస్తర్ని ఇప్పుడు కుట్టిన విస్తర్ని దానికి అటాచ్ చేస్తారా? మరి అది ఎలా ఆగుతుంది గమ్ ఏది? ఓకే గమ్ము లేదు మేడం, దీనికి ఆ మిషన్ లో హీట్ ఎక్కితే డైరెక్ట్ అతుకుతుంది. ఆహా ఓకే, గమ్ము ఏం పెట్టక్కర్లేదు? ఆహా లేదు మేడం. ఓకే గమ్ము లేదు ఇట్లా
ఒకసారి మిషన్ లో పెట్టి చూపమ్మ నాకు కరెంట్ లేకున్నా కూడా చూద్దాం మొత్తం మూడు స్టెప్పులు ఫస్ట్ ఏమో ఆకులు సేకరించాలి సేకరించిన ఆకుల్ని ఆరబెట్టి కుట్టుకోవాలి కుట్టుకున్న దాన్ని మిషన్ లో పెట్టి ఇదంతా బాగుంది మరి పెట్టుబడి నువ్వు ఆకులు ఇవన్నీ ఇక్కడ మేడం ఇగో ఇది మేడం ఇగో ఓకే దాన్ని ప్రెస్ చేస్తే మనకి హీట్ ఎక్కి ఆకు విస్తరి తయారవుతుంది ఒకసారి తయారైన విస్తరి అదే మేడం తయారైన విస్తరి చూపించు వావ్ చాలా బాగుంది చాలా ఫినిషింగ్ వచ్చింది కదా అవును మేడం చాలా బాగుంది సో ఇక్కడి వరకు తయారీ వరకు బాగుంది నీ కష్టం అంతా కానీ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది శ్రీలత మీ దగ్గర ఎవరు ఎవరు తీసుకుంటారు మార్కెటింగ్ మార్కెటింగ్ మేడం ఎవరన్నా వస్తే వాళ్ళకి చూడు ఇప్పుడు వేరే హైదరాబాద్ నుంచి రాజిరెడ్డి సార్ అన్నయ్య వస్తాడు ఆయన తీసుకెళ్తాడు మేడం ఓకే అంటే రాజిరెడ్డి సార్ హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాడు హోల్సేల్ గా కూడా ఇస్తుంటారా మీరు రిటైల్ గా హోల్సేల్ గా ఇస్తాం మేడం ఒక్క విస్తర్ ఎంత పడుతుందమ్మా ఒక్కటి ఇస్తారు నాలుగు రూపాయలు పడతాం మేడం నాలుగు రూపాయలు ఓకే ఫైన్ నాలుగు రూపాయలు ఓకే మరి ఇది లాభదాయకంగా ఉందా మీకు మరి 14 మంది వర్కర్స్ వీళ్ళందరి జీతాలు ఇవన్నీ మీకు వెళ్తున్నాయా మరి పర్లేదా వెళ్తానే మేడం పర్లేదు ఇప్పుడు ఓకే మేడం ఇప్పుడు కష్టపడుతుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం నడుస్తుంది మేడం మరి లాక్డౌన్ వచ్చింది కదా ఇప్పుడు పెళ్లిలు ఫంక్షన్లు గిరాకీ అవుతుంది ఇప్పుడు గిరాకీ ఎలా ఉంది మరి కొంచెం కష్టమైంది మేడం కష్టమైంది గిరాకీ లేదు మేడం మొన్నటిదాకా లేదు ఇప్పుడు కొంచెం కొంచెం వస్తాను ఓకే శ్రీలత నేను మిమ్మల్ని నేను ఒక వస్తాను మేడం పర్లేదు నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేశానమ్మా వాట్సాప్ గ్రూప్ స్వచ్ఛ జీవన శైలి అని ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను మిమ్మల్ని కూడా అందులో యాడ్ చేశాను ఆ గ్రూప్ లో ఎవరైనా మీకు పర్సనల్ గా మెసేజ్ చేసి వాళ్ళకి అవసరం ఉంది అంటే బుక్ చేసుకుంటారు మీరు అది ఏ విధంగా అందజేయాలో చూసుకోండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే మరి ఎవరైనా ఇది నేర్చుకోవాలి అంటే మీరు నేర్పిస్తారా మహిళలకి నేర్పిస్తా మేడం నేర్పించి మిషన్ పెట్టుకొని వాళ్ళ సొంత వ్యాపారం చేసుకునే దిశగా నేర్పిస్తారా నేర్పిస్తా మేడం మరి మీకు కాంపిటీషన్ వస్తారు కదా వాళ్ళు మళ్ళీ మరి ఏం లేదు మేడం ఇట్లా ప్లాస్టిక్ మొత్తం పోతుంది కదా మేడం ఇదే అంత అయితే నాకు కూడా గిరాకీ ఉంటది కదా మేడం వెరీ గుడ్ ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బాగున్నాయి కదా మేడం అవును అవును ఆల్రెడీ ఊటనోలా స్టార్ట్ అయింది మేడం ఓకే సో ఒకసారి స్టాక్ చూపి అమ్మ మీ స్టాక్ చూపి మొత్తం మీ యూనిట్ చూపి అంత మరి ఈరోజు మీ వర్కర్స్ అందరు ఎందుకు రాలేదు కరెంట్ లేదు మేడం ఓకే ఓకే ఫైన్ ఫైన్ చాలా సంతోషం చూసారండి టిఫిన్ ప్లేట్ మేడం ఆహా టిఫిన్ ప్లేట్లు ఇంకా ఏమేం చేస్తారు ప్రసాదం ప్లేట్ ప్రసాదం ప్లేట్లు దొప్పలు కూడా వేస్తారా అదే అదే దొప్పలు కూడా వేస్తాం మేడం గ్లాసులు చేయొచ్చా శ్రీలత ఇందులో గ్లాస్ ఫ్రై చేశారా మీరు ఇందులో దప్పలు కూడా ఆహా గ్లాస్ గ్లాస్ గ్లాసులు ట్రై చేశారా ఆహా లేదు మేడం చెయ్యరాదా గ్లాస్ గ్లాసులు తయారు చేయరాదా గ్లాసులు లేదు మేడం చెయ్యరాదు ఆహా లేదు మేడం
ओके चाला संतोषम श्रीलता मोदुगा आकुलतो तनकु तन आलोचन एंटी अंटे प्लास्टिक नी अवॉइड चेयाली अंड तनकु वनरुलु तनकु दग्गरलो अडवी उंदी मरी अडवीलो वेल्लिनप्पुडु एमैना क्रूर रोगाल भयं कादा असले आडपिल्ललमु అని భయపడి మీకేం కాలేదా స్టార్ట్ లేదు మేడం మేము మగవాళ్ళు కూడా వస్తారు ఓకే మగవాళ్ళు కూడా వస్తారు మేడం ఆడళ్ళు మగవాళ్ళు ఉంటారు ఓకే 18 మంది నువ్వు కూడా వెళ్తావా శేఖరణకి నువ్వు కూడా శేఖరణకి నేను కూడా వెళ్తా మేడం ఓకే వండర్ఫుల్ ఆ వెళ్తా మేడం యా యా చాలా సంతోషం శ్రీలత ఈ రోజు మా షోకి వచ్చి మీ సాధికారత స్వాలంబనని చూపించారు ఎంతో మంది ఎంతో మందికి మీరు ఆదర్శప్రాయమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు మేము శిరోస్ ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే కి అవార్డ్స్ ఇస్తుంటామమ్మ నాకు అవార్డు ఇవ్వడానికి ఒక వ్యక్తి దొరికింది నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ డే కి మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తాము అండ్ మీకు మార్కెటింగ్ లో కూడా చేతనైన నా చేతనైనంత సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తాను నాకు అందుకే గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది సో ఈ రోజున మహిళలందరికీ మీరు ఆదర్శం మహిళలే కాదు పురుషులకి కూడా మీరు ఆదర్శం కేవలం 8వ తరగతి మాత్రమే చదివిన మహిళ కూలీ పని వెళ్తూ ఆ కూలీ పనిలో తనకి సంతోషం అనిపించలేదు నేను ఏదైనా సమాజ హితమైన పని చేయాలి అన్న ఆలోచనతో మహిళా సంఘంలో జాయిన్ అయ్యి మహిళా సంఘం ద్వారా ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయల లోన్ తీసుకొని సబ్సిడీ వచ్చిందా అమ్మ దీనికి ఏమైనా రాలే మేడం ఓకే లోన్ నేను ఎస్టీ మహిళ ఎస్టీ వాళ్ళమే సబ్సిడీ రాలే ఓకే సో లోన్ తీసుకొని తను 14 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తను చెప్పింది కదా మొదట్లోనే వేడి వేడి ప్లాస్టిక్ దాంట్లో తినడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది అది నాకు నచ్చక నేను ఈ పని స్టార్ట్ చేశాను అని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీలత థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ ఈ రోజు మా షోకి వచ్చినందుకు